హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిలైట్ఫుల్ ఐడియాస్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను చాలా చాలా బాగున్నాను. సో మీరు ఎలా ఉన్నారు అనేది కమెంట్లో తప్పకుండా షేర్ చేసేయండి. సో ఇన్ని రోజులు వీడియో ముందుకు వచ్చి వీడియో తీయలేకపోయినాను, ఎందుకంటే మొబైల్లో ఇంటర్నల్ స్టోరేజ్ అనేది డౌన్ అయింది. సో ఇంతకు ముందు రికార్డ్ చేసిన వీడియోస్తో నేను వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టాల్సి వచ్చింది. సో నా ఫేస్ అయితే చాలా డల్ అయిపోయింది, ఎందుకంటే ఇక్కడ ఊరికి వచ్చాను కాబట్టి ఊర్లో వాటర్ అసలు అంటే అసలు స్కిన్కి పడదు. సో అలా కాబట్టి ఫేస్ అనేది డల్ అయిపోయింది. ఇంకా బెంగళూరుకి వెళ్ళిపోతే బెంగళూరులో నార్మల్ అయిపోతుంది ఆటోమేటిక్గా, దానికనేసి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ తొందరలోనే బెంగళూరు కూడా వెళ్ళిపోతున్నాను. సో ఈరోజు చాలా రోజులు అంటే ఆల్మోస్ట్ ఒక 1 వీక్ తర్వాత నేను మళ్ళీ ఒక బ్యూటీ రెమెడీతో మీ ముందుకు వచ్చేసాను. సో ఒక రిక్వెస్ట్ చెప్పాలనుకుంటున్నాను, ఎవరైనా నా వీడియోని మొదటిసారిగా చూస్తున్నదైతే ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ నేను ఈ యొక్క కొన్ని రోజులుగా నుంచి గమనించడం జరిగింది ఏదంటే, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. సో ఏదైనా పర్సనల్ ఇష్యూ ఏదైనా ఉంటే నాతో చెప్పాలి, లేకపోతే అనవసరంగా సబ్స్క్రైబ్ చేసి అన్సబ్స్క్రైబ్ చేయడం ఎందుకు అర్థం కావట్లేదు. బట్ స్టిల్ వాళ్ళు ఏదో అన్సబ్స్క్రైబ్ చేశారని బాధపడట్లేదు, అలా చేయడం బాగోదు అని చెప్తున్నాను అంతే. సో మీకేదైనా నేను చెప్పేది నచ్చకపోతే కమెంట్ సెక్షన్లో హ్యాపీగా పెట్టచ్చు. సో నేను దాన్ని నెక్స్ట్ టైంకి యూస్ చేసుకో, నెక్స్ట్ మీకు నచ్చినట్టుగానే చేస్తాను. సో అది ఫ్రెండ్స్, నా వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్. సో ఈరోజు ఈ వీడియోలో నేనైతే ఏం చెప్పబోతున్నా అంటే, బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ రిమూవల్ ఎలా ఇంట్లోనే ఈజీగా వితౌట్ పెయిన్ అంటే నొప్పి వేయకుండా ఎలా దాన్ని రిమూవ్ చేయడం అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో వీడియోని అయితే ఎండ్ దాకా చూసేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫ్రెండ్స్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ స్టెప్ ఏదంటే స్టీమ్. సో స్టీమింగ్ నుంచి మనం స్టార్ట్ చేయాలి. సో 3 స్టెప్స్ ఉంటుంది, స్టీమింగ్, స్క్రబ్బింగ్ అండ్ లాస్ట్ అగైన్ మాయిశ్చరైజింగ్. సో ఈ 3 అంతే సింపుల్ గా అయిపోతుంది, ఒక 20 మినిట్స్ 15 మినిట్స్ పెట్టుకుంటే అంతే ఫ్రెండ్స్ అయిపోతుంది. సో ఫస్ట్ మీద స్టీమింగ్ కాబట్టి నేనైతే ఇక్కడ కొంచెం గోరవెచ్చని నీళ్ళు తీసుకుని వచ్చాను. ఇక్కడ చూడండి, గోరవెచ్చని నీళ్ళు తీసుకుని వచ్చాను నేను. సో గోరవెచ్చని నీళ్ళు తీసుకుని స్టీమింగ్ చేసుకోవాలి. ఓన్లీ మనకి బ్లాక్ హెడ్స్ ఫేస్ ఒకవేళ వైట్ హెడ్స్ కూడా రిమూవ్ చేసేది అంటే ఇక్కడ ఉంటాయి వైట్ హెడ్స్ కామన్ గా కొందరికి. సో ఇక్కడ కూడా వేసుకోవచ్చు. సో నాతో పాటు మీరు కూడా చేసేయండి, వచ్చేయండి. సో నేను ఇక్కడ ఒక ఇది ఇలా ఒక కాటన్ నాప్కిన్ అనేది తీసుకున్నాను. సో దాంట్లో డిప్ చేసుకుని సో ఇలా హాట్ వాటర్లో నేను ఇక్కడ ఇలా డిప్ చేసుకొని ఇక్కడ నోస్ పైన ఇలా పెట్టుకుంటున్నాను. సో ఇలా ఆల్మోస్ట్ మీకు తెలుస్తుంది కదా ఈ స్టీమింగ్ సరిపోతుంది అనేసి. సో అప్పటిదాకా మీరు పెట్టుకుంటానండి. సో స్టీమింగ్ అనేది నేను ప్రిఫరబుల్ గా చెప్పేది ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ దాకా స్టీమింగ్ అనేది తీసుకోండి. సో దట్ ఈజీగా స్క్రబ్బింగ్ చేసినప్పుడు బ్లాక్ హెడ్స్ ఆర్ వైట్ హెడ్స్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్న జస్ట్ మీకు నాకైతే బ్లాక్ హెడ్స్ లేవు. ప్రొసీజర్ ఎలా ఉంటుందో అని మీకు చూపిస్తున్నాను. సో ఇలా నేను ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్ టు 10 మినిట్స్ చేసుకున్నాను, బికాస్ నాకైతే బ్లాక్ హెడ్స్ లేవు కాబట్టి. సో స్టీమింగ్ చేసుకున్నాక తెలుస్తుంది మనకి ఆ వార్మ్నెస్ అనేది. సో ఎక్కువ వేడిగా తీసుకోకండి, కాలిపోతుంది, ఎచ్చగానే తీసుకోండి. సో దీని తర్వాత వెంటనే ఇప్పుడు మనము స్క్రబ్బింగ్ అనేది చేసేది. సో స్క్రబ్బింగ్ కి ఏమేం కావాలనేది సో చూసేద్దాం సార్. కమ్ లెట్స్ గో. నేను స్క్రబ్బింగ్ కి అయితే యాజ్ యూజువల్ గా నేను ఎన్నోసార్లు చెప్పాను, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ కాదు, కన్ఫ్యూజన్ అస్సలు కాకూడదు. బేకింగ్ పౌడర్ వేరు, బేకింగ్ సోడా అనేది వేరు. సో ఇక్కడ నేను బేకింగ్ సోడా అనేది తీసుకున్నాను. సో నేను ఆల్రెడీ చెప్పాను, ఇదనేది మన వైట్నింగ్ కి అండ్ అలానే బ్లాక్ డెడ్ స్కిన్ డెడ్ సెల్స్ ఉంటాయి కదా, సో దాన్ని కూడా రిమూవ్ చేసేకి హెల్ప్ అవుతుంది. సో అలానే బ్లాక్ హెడ్స్ కూడా రిమూవ్ చేసేకి ఇది ఒక మంచి రెమెడీ అనొచ్చు. ఈ ప్లేస్ లో మీరు హనీ వాడచ్చు దీన్ని, ఇది లేకపోతే హనీ కూడా వాడచ్చు సేమ్ ఇలానే, లేకపోతే ఇంకా లెమన్ వాడచ్చు. లెమన్ వాటర్ స్క్వీజ్ చేసుకొని కాటన్ బాల్ తో పెట్టుకోవచ్చు.
సో నేనైతే ఇక్కడ మీకు బేకింగ్ సోడాతో చెప్తున్నాను. బేకింగ్ సోడా వేరు, బేకింగ్ పౌడర్ వేరు. సో ఎప్పుడు మీరు కన్ఫ్యూజన్ కాకూడదు బేకింగ్ సోడా ఏది, బేకింగ్ పౌడర్ ఏదనేది. ఇది వంట సోడా. ఓకే, ఇంకా చెప్పాలి అర్థమైంది వంట సోడా. సో దీన్ని మనము ఇలా ఒక చిన్న బౌల్లో మీకు ఎంత సరిపడ ఎంత కావాలంత తీసుకుని వాటర్తో మిక్స్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఈ టెక్స్చర్ లో మిక్స్ చేసేసుకున్నాను చూడండి. సో ఎక్కువ వాటరీ వాటరీ కూడా జారిపోతుంది. సో కొంచెం థిక్నెస్ గా దీన్ని ఈ ఒక కన్సిస్టెన్సీ చేసుకోండి. సో ఇప్పుడు యాజ్ యూజువల్ మనం బ్లాక్ హెడ్స్ పైన స్క్రబ్ చేయడం. సో వచ్చేయండి చేసేద్దాం. సో స్టీమింగ్ తర్వాత నేను ఇక్కడ డైరెక్ట్ గా చూపిస్తాను చూడండి. ఈవెన్ యాక్నీ మార్క్స్ ఉంటే కూడా వెళ్ళిపోతుంది. మీరు ఎంత బాగా స్క్రబ్బింగ్ చేస్తారనే దానిపైన ఏదైనా డిపెండ్ అయ్యింది. నేను ఇది నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్తాను. స్కిన్ అనేది కొంచెం టైట్ గా పెట్టుకోండి, లూజ్ గా వదలకండి. ఎక్కువ ఈ పార్ట్ లో ఉంటాయి కాబట్టి ఇక్కడ ఇంకొంచెంగా ప్లీజ్ ఇగ్నోర్ మై ఫేస్, మీ అంత బాగుండకపోవచ్చు. కొంచెం స్కిన్ సెన్సిటివ్ ఉంటే కొంచెం ఇదిగా ఉంటుంది, నొప్పేస్తుంది స్క్రబ్బింగ్ చేసేటప్పుడు, మంటగా ఉంటుంది కొంచెం. యాజ్ యూజువల్ ఎవరైనా ఇలాంటి రెమెడీస్ ఫాలో అయితే ఓకే. సో ఈ విధంగా స్క్రబ్బింగ్ అనేది చేశాక నియర్లీ 10 to 15 minutes, ఇంకా బెటర్ రిజల్ట్స్ కావాలంటే 20 minutes, 15 to 20 minutes అనేది ఉంచిన తర్వాత ఫుల్ డ్రై అవుట్ అయిపోతుంది. అంటే ఇది ఫాల్ అయిపోతుంది బేకింగ్ సోడా కాబట్టి ఫాలింగ్ అవుతూ ఉంటుంది డ్రై అయిపోయాక. సో డ్రై అయిపోయాక 20 minutes వార్మ్ వాటర్తో, అంటే మీరు స్టీమింగ్ పెట్టుకుంటారు కదా ఆ వాటర్నే మీరు కావాలంటే పెట్టుకొని ఆ కాటన్ క్లాత్తో మీరు వైప్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇంక లాస్ట్ మాయిశ్చరైజేషన్. సో అది కూడా చూపిద్దాం. సో ఇలా స్క్రబ్ చేసుకోండి బాగా. వైట్ హెడ్స్ ఉంటాయి అక్కడ కూడా వేసుకోవచ్చు, అసలు ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో ఈ విధంగా చేసేసుకొని 20 minutes తర్వాత కలుద్దాము. ఓకే, సో ఫ్రెండ్స్ ఆఫ్టర్ 20 minutes తర్వాత ఇక్కడ చూసారా ఇలా డ్రై అవుట్ అవుతుంది. ఇంకా నేనైతే 10 minutes పెట్టాను. సో 20 minutes తర్వాత ఇంకా డ్రై అవుట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఫైనల్ గా దీన్ని వాష్ చేయడమే. సో నేను యాజ్ యూజువల్ అప్పుడే నేను క్లాత్ తీసుకున్నాను కదా దాన్నే వార్మ్ వాటర్ అని చెప్పా కదా, వార్మ్ వాటర్. సో నేను ఏ విధంగా చూపించానో ఆ విధంగానే చేయండి, సో దట్ మీకు ఏ కన్ఫ్యూజన్ ఉండదు. సో ఒకసారి దాన్ని క్లీన్ గా వైప్ చేసుకునేసాక ఇంకొకసారి ఫైనలీ సో ఈ విధంగా చేసుకునేసాక ఇంకా లాస్ట్ స్టెప్ వచ్చేసి మాయిశ్చరైజేషన్. సో మాయిశ్చరైజేషన్ ఎందుకు అంటే ఈ యొక్క వైట్ హెడ్స్ వచ్చేసాక ఎవరికైనా హెవీగా ఉంటే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. పోర్స్ అనేది ఉంటుంది, అంటే బ్లాక్ హెడ్స్ అనేది రిమూవ్ అయ్యాక అక్కడ ఓపెన్ పోర్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ పోర్స్ క్లోజ్ అవ్వాలి, అక్కడ మళ్ళీ డస్ట్ వెళ్ళి ఉండకూడదు అన్నప్పుడు అన్న ఒక సిచ్యుయేషన్ లో మనం మాయిశ్చరైజర్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. సో మాయిశ్చరైజర్ కన్నా నేను బెస్ట్ సజెషన్ ఏం చెప్పాను, ఐస్ క్యూబ్స్
రబ్ చేసుకోండి. ఇంకా చాలా, ఇప్పుడు మీరు బేకింగ్ సోడా వేసారు కాబట్టి కొంచెం బర్నింగ్ ఇన్ఫ్లమేషన్ సెన్సేషన్ ఉంటుంది ఆ ఒకటి. సో ఐస్ క్యూబ్స్ వేసుకొని రబ్ చేసుకుంటే బాగుంటుంది. బట్ ఈ సిచ్యువేషన్లో నా దగ్గర ప్రస్తుతానికి ఐస్ క్యూబ్స్ లేవు, ఫ్రిడ్జ్లో పెట్టలేదు. సో కాబట్టి నేను ఇక్కడ అలోవెరా జెల్ అనేది యూజ్ చేస్తాను. ఎక్కడ పెట్టాను? సో అలోవెరా జెల్ అనేది యూజ్ చేస్తాను. సో ఈ అలోవెరా జెల్ కూడా సేమ్ నేనే తీసుకున్నాను, చూడండి. సో ఐస్ క్యూబ్స్ అయితే రబ్ చేయాలి కాబట్టి రబ్ చేయండి. అయితే జస్ట్ ఇది అప్లై చేసేసాను. సో దీన్ని అప్లై చేసిన తర్వాత హ్యాపీగా పచ్చవచ్చు, అంటే నిద్రపోవచ్చు. పచ్చవచ్చు అంటే నిద్రపోవచ్చు అనేది అర్థం. సో ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నా. సో నెక్స్ట్ వీడియోతో మీ ముందుకుంటా. అంటిల్ దెన్ టాటా, కీప్ స్మైలింగ్, టేక్ కేర్.